దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము దేవుడు తోడుగా ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదం. దేవుడు తోడుగా ఉండటం వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క హృదయంలో ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రేమ పుట్టుకొస్తుంది ఆ వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది కనబడుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 4:8 రాయబడి ఉంది, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు, దేవుడు ప్రేమ స్వరూపి అని. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4:7 రాయబడి ఉంది, దేవుని మూలంగా పుట్టినటువంటి వాని యొక్క హృదయంలో ప్రేమ పుట్టుకొస్తుంది అని. కనుక నీ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు, నీ హృదయంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు నీ హృదయంలో ఆయన ఏమి పుట్టిస్తాడంటే ప్రేమను పుట్టిస్తాడు. అపవాది నీ హృదయంలో పాపాన్ని పుట్టిస్తాడు, దేవుడు నీ హృదయంలో ప్రేమను పుట్టిస్తాడు. కనుక నువ్వు ఆ ప్రేమ కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడతావు, ఆ ప్రేమను ఇతరులకు నువ్వు చూపించగలుగుతావు. కనుక ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఇతరులకు ఏమి కనబడుతుందంటే ప్రేమ అనేది కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. నీ జీవితంలో నిజమైనటువంటి ప్రేమను ఇతరులు చూడగలుగుతున్నారా? వాక్యానుసారమైన ప్రేమను, దైవ సంబంధమైనటువంటి ప్రేమను, కపటము లేనటువంటి ప్రేమను, స్వార్థము లేనటువంటి ప్రేమను, డంబము లేనటువంటి ప్రేమను, పరిశుద్ధమైనటువంటి ప్రేమను నీ జీవితంలో ఇతరులు చూడగలుగుతున్నారా? నీ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన నీ జీవితంలో ప్రేమను పుట్టిస్తాడు, ప్రేమను పుట్టిస్తాడు. కనుక అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు ఆ ప్రేమను గురించిన నిర్వచనంలో, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 13:3 ఆయన చెప్తున్నాడు, కాల్చబడటానికి నా శరీరం అప్పగించినను, నాకున్నదంతా కూడా పేదలకు పంచిపెట్టి ఇచ్చినను, నేను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడిని అంటున్నాడు. తన శరీరాన్ని కాల్చబడటానికి అప్పగించినప్పటికి కూడా, తన జీవితం తనకున్న సంపద అంతా కూడా పేదలకు పంచిపెట్టినప్పటికి కూడా నేను ప్రేమ లేనివాడినైతే వ్యర్థుడును అంటున్నాడు, వ్యర్థుడును అంటున్నాడు. అంటే పౌలు అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క హృదయాన్ని దేవుడు ప్రేమ చేత నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని? పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి, లేక దేవుడు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో, తన యొక్క నోటి మాటల్లో, క్రియలలో, తన యొక్క జీవన విధానంలో ఏమి కనపడుతుందంటే ఇతరులకు ప్రేమ అనేది కనపడుతుంది, ప్రేమ అనేది కనపడుతుంది. మదర్ తెరీసా తన యవ్వనకాలంలో తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుని యుగోస్లావియా దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి కలకత్తాలో మరి చాలా మరి పూర్ పీపుల్స్ మధ్యలోనికి వెళ్ళి, ఆ మురికివాడల మధ్యలోనికి వెళ్ళి, ఆ యొక్క అనాథుల మధ్యలోను, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల మధ్యలోను, వృద్ధుల మధ్యలోను, కుష్ఠరోగుల మధ్యలోను ఆమె పరిచర్య చేయగలిగింది అంటే ఆ మదర్ తెరీసా యొక్క హృదయాన్ని దేవుడు ప్రేమ చేత నింపాడు. కనుక ఆ ప్రేమను ఆమె అనేక మందికి పంచిపెట్టగలిగింది. మన యొక్క హృదయము దేవుని యొక్క ప్రేమ చేత నింపినప్పుడు మనం ఇతరులకు కూడా ఆ ప్రేమను పంచిపెట్టగలుగుతాము. మనలను దేవుడు ప్రేమ చేత నింపినప్పుడు మనం ఇతరులకు కూడా ఆ ప్రేమను చూపించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభును నమ్ముకోక మునుపు నాలో ప్రేమ అనేది లేదు, తల్లిదండ్రులను ప్రేమించడం తెలియదు, మా సోదరులను ప్రేమించడం తెలియదు, రక్త సంబంధాలను, తోటివారిని ప్రేమించడం నాకు తెలియదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుని ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, అవసరానికి వాడుకునేటువంటి ప్రేమ, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, కపటం లేనటువంటి ప్రేమ, ప్రయోజనాన్ని ఆశించినటువంటి ప్రేమ. కనుక నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉండాలని నువ్వు కోరుకుంటావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయానికి ఎప్పుడైతే తోడుగా ఉంటాడో ఆయన నీ హృదయంలో ప్రేమను పుట్టించేటువంటి వాడిగా ఉంటాడు. ప్రేమ అనేది దేవుని వల్ల కలుగుతున్నది, ప్రేమ అనేది దేవుని వల్ల కలుగుతుంది, కానీ అది సాతాను వల్ల కలిగేది కానే కాదు. కనుక నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించుకోగలుగుతావు. నీవు మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభం చేయగలుగుతావు. దేవుని వాక్యాన్ని నువ్వు అధికంగా ప్రేమించాలి అన్న, నువ్వు దేవుని సన్నిధిని అధికంగా ప్రేమించాలి అన్నా,
నువ్వు దేవుని యొక్క ఆవరణాలను అధికంగా ప్రేమించాలి అన్న, ఆయన ప్రసన్నతను అధికంగా ప్రేమించాలి, ఆజ్ఞలను అధికంగా ప్రేమించాలి అన్న. దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి అధికంగా ప్రేమించగలుగుతావు, అధికంగా ప్రేమించగలుగుతావు. ఆయన ప్రేమను నీలో పుట్టిస్తాడు, ప్రేమను నీలో పుట్టిస్తాడు. అలాగనే నీవు కూడా ఇతరులను అధికంగా ప్రేమించగలుగుతావు. నీవు కూడా ఇతరులను అధికంగా, నీ కుటుంబాన్ని అధికంగా ప్రేమించగలుగుతావు, ప్రేమించగలుగుతావు. దేవుడి తర్వాత నీ కుటుంబాన్ని ప్రేమించగలుగుతావు. ఎందుకంటే నీ హృదయము, నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నీవు నీ కుటుంబాన్ని ప్రేమించగలుగుతావు. నువ్వు నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమించగలుగుతున్నావు? నీ బిడ్డలను ప్రేమించగలుగుతున్నావా? వారు ప్రేమించి వారి కోసం ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతున్నావా? వారిని ప్రేమించి వాళ్ళ కోసం నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? దేవుని ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు మన కుటుంబ క్షేమాన్ని కోరుకొని మనం దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మనం ప్రార్థన చేయగలుగుతాం. భారం మనక హృదయంలో పెరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు భారాన్ని ఇస్తాడు. ఇరుగుపొరుగు వారికి ఆత్మ రక్షణ కొరకు మనం కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతాం. వారి పట్ల కూడా దేవుడు ప్రేమను పుట్టిస్తాడు. నువ్వు ప్రేమ లేకపోతే ప్రభు కోసం ప్రయాసపడలేవు. నీలో ప్రేమ లేకపోతే నువ్వు ప్రభువుని స్పర్శించలేవు, స్పర్శించలేవు. ప్రేమలో దేవుడు దాగి ఉన్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క హృదయము దేవుని యొక్క ప్రేమ చేత నింపబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి తోడుగా ఉన్నాడు కనుక ఆయన క్షమించగలుగుతున్నాడు. ప్రేమ అనేది క్షమిస్తుంది కనుక నీ పట్ల అపరాధం చేసినటువంటి వారు, నిన్ను గాయపరిచినటువంటి వారు, నిన్ను దూషించినటువంటి వారు, నిన్ను ద్వేషించినటువంటి వారు నువ్వు క్షమించగలగాలి అంటే నీకు దేవుడు తోడుగా ఉండాలి. లేకపోతే నీ హృదయాన్ని కఠినపరుచుకుని క్షమించలేవు, వారితో సమాధాన పడలేవు, వారితో నువ్వు మాట్లాడలేవు, వారితో మనసు విప్పి నీవు సమాధాన పడలేవు. కనుక నీ జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటున్నాడు, ప్రేమను కోరుకుంటున్నాడు. నిజంగా నీ జీవితంలో ప్రేమ అనేది ఉందా? ప్రేమ అనేది లేకపోతే ప్రభా నాకు తోడుగా ఉండయా, నాకు తోడు లేకపోతే నాలో ప్రేమ ఉండదయా, ద్వేషమే, కపటమే, అసూయే, ఈర్షే, కక్షే ఉంటుందయా? కాబట్టి నాకు తోడుగా ఉండి నాలో ప్రేమను పుట్టించయా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపాడు, పశ్చాత్తాపాడు. ప్రభు సన్నిధిలో ప్రభు మీద ఆధారపడు. ఖచ్చితంగా ఆయన నీ పట్ల కృప చూపిస్తాడు. నీ పాషాణమైన హృదయాన్ని దేవుడు మార్చి నీలో ప్రేమను పుట్టిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగుల పట్ల ప్రేమ చూపించాడు. గరాశయంలో దయాలు పడుతున్న వ్యక్తి పట్ల ఆయన ప్రేమ చూపించాడు. ఆయన సమర స్త్రీ పట్ల ప్రేమ చూపించాడు. తన ఇంట్లో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ఆయన కూర్చున్నప్పుడు పాపాత్మరైన మరియా ఆయన పాదాలు కడిగినప్పుడు ప్రేమ చూపించాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి యూదా మీద ఆయన ప్రేమ చూపించాడు. ఆయన విచారాల మీద ప్రేమ చూపించాడు. దొంగల పట్ల ప్రేమ చూపించాడు. ఈ లోకస్తులు ఎవరైతే ప్రేమించలేకపోతున్నారో వారందరూ కూడా యేసయ్య ప్రేమించి చూపించాడు ప్రేమ చూపించాడు. మరి నీ జీవితంలో నువ్వు ప్రేమను చూపించగలుగుతున్నావా? ప్రేమ అనేది నీ జీవితంలో కనబడుతుందా? అసలు నువ్వు ప్రేమ లేనివాడవైతే నువ్వు విరుద్ధుడివే అంటున్నాడు దేవుడు. నువ్వు ప్రేమ లేనివాడవైతే నీవు మోసగాడివే అంటున్నాడు దేవుడు. కనుక నీకు దేవుడు ఎందుకు తోడుగా ఉండాలంటే నీవు అందరినీ కూడా ప్రేమించగలిగేటట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండాలి. నువ్వు అందరినీ కూడా క్షమించగలిగేటట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండాలి. నీ జీవితంలో నీవు వాక్యాన్ని చూపించడం కొరకు దేవుడు నీకు తోడుగా ఉండాలని నువ్వు కోరుకో. దేవుడు తోడుగా ఉండాలని కోరుకో. దొరక కూడా తను బ్రతికినటువంటి దినాలు రక్షణ పొందిన తర్వాత ఆమె పేదలకు వస్త్రాలను ఉచితంగా కుట్టించి ఆమె స్వార్థను ప్రకటించింది. ఆమె ధనాన్ని త్యాగం చేసింది, ఆమె కష్టాన్ని త్యాగం చేసింది. ప్రభు ప్రేమను పంచిపెట్టింది తన జీవితంలో. అనేకులను ప్రభు తట్టు తిప్పింది ఆవిడ. నువ్వు కూడా ప్రభు ప్రేమను చూపించినప్పుడు, ప్రభు యొక్క ప్రేమను నీ బ్రతుకులో నువ్వు చూపినప్పుడు అనేకులు దేవుని తట్టు ఆకర్షించబడతారు. ఆ ప్రేమను నీ జీవితంలో ఇతరులు చూడగలిగినప్పుడు అనేకులు దేవునితో తిప్పబడతారు, తిప్పబడతారు.
కనుక అయ్యా అయ్యా, నీ ప్రేమ చేత నన్ను నింపయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నాలో ప్రేమను పుట్టించయ్యా. నేను ఎవరినైతే ప్రేమించలేకపోతున్నాను వారు ప్రేమించేటట్లుగా నా హృదయంలో నీ ప్రేమను పుట్టించయ్యా అని ప్రభు సందులో ప్రభుని బ్రతులాడు. ఆయన సందులో కన్నీరు గాల్చు. నా యొక్క బండ హృదయం పాషాణమైన హృదయాన్ని మార్చయ్యా, నీ ప్రేమ చేత నా హృదయాన్ని నింపయ్యా అని దేవుని సన్నిధిలో ఒకసారి గోజాడు చూడు. ఆయన అద్భుతంగా నీ హృదయాన్ని మార్చేస్తాడు, నీ పాషాణమైన హృదయాన్ని మార్చేస్తాడు, నీ బండ హృదయాన్ని ఆయన మార్చేస్తాడు, నీ రోత హృదయాన్ని ఆయన మార్చేస్తాడు. ఇగో నీ బ్రతుకు పట్ల నీకు అసహ్యం లేకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నీక పాప హృదయాన్ని ఆయన మార్చివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ కూర్చుని వింటున్నప్పటికీ, ఎక్కడ ఈ మాటలు నువ్వు చూస్తున్నప్పటికీ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తివంతుడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కనుక నువ్వు ఎలాంటి వాడవైనా సరే, హానికరుడైనటువంటి పౌలు, దోషకుడైనటువంటి పౌలు, గర్విష్ఠైనటువంటి పౌలు, దేవుడు దర్శించినప్పుడు తన ప్రేమ చేత పౌలు గారిని నింపాడు. అందుకని ఒడి తక్కువ 40 కోడా దెబ్బలు తిన్నప్పటికీ వారు క్షమించాడు. రాళ్లతో కొట్టబడినప్పటికీ రాళ్ల దెబ్బలు ఎవరైతే కుట్టారో వారు క్షమించగలిగారు. సరసాలలో ఆయన ఎవరైతే వేశారో వారిని కూడా ఆయన క్షమించగలిగారు. ఆయన ఎవరైతే గాయపరిచారో ఆ సరసాల అధిపతికి ఆయన బాప్తిస్మిచ్చాడు. ఆయన కూడా ప్రేమించగలిగాడు. ఆయన పౌలు యొక్క హృదయము ప్రేమ చేత నింపబడింది. అందుకనే ప్రభు కోసం ఆయన ప్రయాసపడగలిగాడు, ప్రభుకి సాక్షిగా జీవించగలిగాడు. నువ్వు కూడా ప్రభుకి సాక్షిగా జీవించాలి అంటే, నువ్వు కూడా ప్రభు కోసం ప్రయాసపడాలి అని అంటే, నీకు దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉన్నప్పుడు నీలో పుట్టేది ఏంటో తెలుసా? ప్రేమ. అది హాని చేసేది కాదు, అది కీడు చేసేది కాదు, అది శరీర కోరికలు తీర్చుకునేది కాదు. ఆ ప్రేమ ఈ లోకానుసారమైన వాటిని బట్టి ఆనందించేది కాదు. ఆ ప్రేమ వాక్యాన్ని బట్టి ఆనందించేది, అది దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి ఆనందించేది, దేవుణ్ణి సంతోషపరిచేది ప్రేమ. ఆ ప్రేమలోనే దేవుడు దాగి ఉన్నాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీకోసం రక్తం గార్చాడు, ఆయన నీకోసం తిరిగి లేచాడు, ఆయన నీకోసం రక్త ముద్దగా కలవరి స్థితిలో మార్చబడ్డాడు. ఆయన నిన్నెంతగానో ప్రేమించాడు, నువ్వు ఆయన విశ్వసిస్తున్నావా? నీ బ్రతుకు మారటానికి, నీ హృదయం మారటానికి, నీ హృదయం మార్పు చెందడానికి ఆయన నమ్ముతున్నావా? నమ్మకపోయినట్లయితే ఇప్పుడే నీ హృదయాన్ని తెరు. ఇంకా నువ్వు ఎవరైనా దూషిస్తూ ఉంటే ఇంకెవరి మీద కక్ష పెట్టుకుంటే, ఇంకెవరి మీదైనా నీవు ఇంకా అసూయ పెట్టుకుని ఉంటే, అయ్యా నన్ను క్షమించయ్యా, నా హృదయాన్ని మార్చేయ్యా, నా బ్రతుకును దిద్దయ్యా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. రాతి హృదయాన్ని మార్చేటువంటి దేవుడు. నాలో ఇంకా ప్రేమ లేదయ్యా, నాలో నా ప్రభా నీ తోడు లేదయ్యా, నాయనా నాలో నీ ప్రేమను పుట్టించయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా, నాకు నిజమైన మారు మనసు దయచేయి నాయనా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ఏబీసీ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు అన్నాడు. ఈరోజు చాలామంది ప్రేమను విడిచిపెట్టడం అనగా దేవుని విడిచిపెట్టడం, ప్రేమను విడిచిపెట్టడం అనగా ఆ దేవునిని విడిచిపెట్టడమే. కనుక అయ్యా మొదటి ప్రేమను నాకు దయచేయనైనా, ప్రభు సన్నిధిలో ప్రార్థించి చూడు. అద్భుతమైనటువంటి కృప దేవుడు నీకు దయచేయబోతున్నాడు, అద్భుతమైనటువంటి దీవెన దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను వర్ణించడానికి మన జ్ఞానం చాలదు, ఆయన ప్రేమను వర్ణించడానికి మన యొక్క తలంతులు చాలవు, ఆయన ప్రేమను వర్ణించడానికి మన బుద్ధి చాలదు. ఒక భక్తుడు అన్నాడు, ఆయన ప్రేమను గురించి రాయలు చూస్తే సముద్రవంతుడిని కూడా పిల్లలు ఇక్కుగా మార్చుకుని, ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్లన్నిటి కూడా కళాలుగా మార్చుకుని, భూమినంతటి కూడా పుస్తకంగా చేసుకుని ఆయన ప్రేమను గురించి రాస్తూ ఉంటే భూలోకం సరిపోదు, అరణ్యంలో ఉన్నటువంటి చెట్లు కళాలకు సరిపోదు, సముద్రంలో ఉన్నటువంటి జలం ఇంకుకు సరిపోదు, అంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ అని ఒక భక్తుడు యేసు ప్రభు వారి యొక్క గొప్ప ప్రేమను గురించి వర్ణించాడు. కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకునేంత జ్ఞానం మనకి లేదు. అయితే
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నిన్ను దర్శించి ఆయన నీ హృదయాన్ని మారుస్తున్నాడు కనుక నీ హృదయంలో ఉన్న చెడుతనం తొలగిపోయి నువ్వు పవిత్రంగా జీవించాలి అంటే ఆయన ప్రేమ చేతను నింపబడాలి, ఆయన ప్రేమ చేతను నడిపించబడాలి, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నిన్ను ప్రభు పాదాల చెంత తగ్గించుకుని అయ్యా నీ ప్రేమ చేతను నింపయ్యా, నీ ప్రేమ చేతను దర్శించయ్యా, నీ ప్రేమ చేతను నడిపించయ్యా అని నువ్వు ప్రభు పాదాల చెంత ప్రార్థించటం ప్రారంభించు. అద్భుతంగా ఆయన నీ సహాయం చేస్తాడు, అద్భుతంగా ఆయన నీ పట్ల కృప చూపిస్తాడు. రోమా 5:5 రాయబడింది, పరిశుద్ధాత్మ మన హృదయాలలో తన ప్రేమను కుమరిస్తున్నాడు. పరిశుద్ధాత్మడు ఎక్కడైతే దిగి వస్తాడో అక్కడ ఏం కృమరించబడుతుంది, ప్రేమ కృమరించబడుతుంది. ఆ ప్రేమ కావాలి మనకి, ఆ ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ అనేది మనలో లేకపోతే మనం క్రీస్తు యొక్క స్వారూపులోనికి మార్చబడలేము. మనం ప్రభులాగా మార్చుకోవటానికి, మనకు ఆయన వంటి మనసు ఇవ్వటానికి, మనకు ఆయన వంటి హృదయం ఇవ్వటానికి, మనకు ఆయన లాంటి జీవితం ఇవ్వటానికి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఒక పాపి అయిన మానవుడు పరిశుద్ధుడిగా మార్చేది దేవుని యొక్క ప్రేమ గనుక ఈ సమయంలో నేను ప్రేమిస్తున్నాడు. ఏ పాపంలో పడిపోయావో, నువ్వు ఏ దోషంలో పడిపోయావో, ఏ యొక్క పాపాన్ని బట్టి ఆయనకి దూరం అయిపోయావో దేవుడు ఈ సమయంలో నేను పిలుస్తున్నాడు. నువ్వు తన తట్టు ఆకర్షించుకుని మరలా ఆయన ప్రేమ చేత నిన్ను నింపి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా ఆయన మార్చాలని కోరుకుంటాడు. ఆయన ప్రేమ చేత నింపబడినటువంటి వ్యక్తి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడతాడు. ఆయన ప్రేమ చేత నింపబడినటువంటి వ్యక్తి ఆయన అద్భుతమైన వ్యక్తిగా మార్చబడతాడు. గ్రాసలు ప్రాంతంలో ఈ లోక సంబంధంగా ప్రేమించే ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని విడిపించలేకపోయారు. ఆ వ్యక్తికి ఉన్న బంధకాలను విడిపించలేకపోయారు. బంధువులు గరాసెల ప్రాంతంలో ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆ వ్యక్తిని ప్రేమించారు. తన స్నేహితులు గ్రామస్తులు ఆయన ప్రేమించారు. కానీ ఎవరు కూడా ఆ వ్యక్తి యొక్క బంధకాల నుంచి విడిపించి ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. కానీ ఆ వ్యక్తిని యేసు ఎంతో ప్రేమించాడు. ఆ గరాసెల ప్రాంతానికి వెళ్ళాడు, అతనిలో ఉన్న దయాలను వెలగొచ్చాడు, అతనికి హృదయాన్ని మార్చాడు, అతన్ని స్వస్థాస్థితుడిగా చేశాడు. వెళ్ళి అనేకమైన చెల్లెకు దాని గురించి ప్రకటించబడ్డాడు. ఆ గరాసెల ప్రాంతంలో ఆ పాడైపోయిన వ్యక్తిని మార్చింది యేసే ప్రేమ. నిజంగా తను అనుకున్నాడు ఇక నా జీవితంలో నేను బాగుపడ్డాను, ఇక నా జీవితంలో ఇక నా బ్రతికిలితే ఇక నన్ను సరి చేసేవాడు ఎవడం లేడు, ఇక నా బ్రతుక అయిపోయింది అనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని యేసు ఎంతో ప్రేమించి ఆ వ్యక్తికి ఉన్నటువంటి బంధకాలన్నింటిలోంచి నా దేవుడు విడిపించాడు. ఈ మాటలు పెట్టుకున్న జీవితంలో ఇక నా జీవితంలోకి నేను బాగుపడ్డాను, ఇలా బ్రతికిలితే సావేలా సరే, నాకు దిక్కు లేదు, నాకు మార్గం లేదు, అలా ఒకవేళ నువ్వు కూడా కురిగిపోతులేవో, ఈ ప్రేమించేసు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుని తట్టు తిరిగి, ఈ దేవుని తట్టు ఆశ్రయించి, నాయనా నీ ప్రేమ చేత నన్ను ఒకసారి దర్శించి నా బ్రతుకును మార్చయ్యా, నా బంధకాల నుంచి విడిపించయ్యా, నా పాపశాప బ్రతుకు నుంచి నన్ను విడిపించయ్యా అని కన్నీళ్లతో నువ్వేసు తట్టు తిరిగినట్లయితే ఈ దేవుడు నిన్ను దర్శించి నీకు నూతనమైన జీవితాన్ని ఇచ్చి పవిత్రమైన ప్రేమతో ఆయన నింపాలనుకుంటున్నాడు. నువ్వు విచార కట్ల చేత బంధించబడి ఉన్నావా? నువ్వు త్రాగుడు కట్ల చేత బంధించబడి ఉన్నావా? నువ్వు ఈ లోకపరమైన వ్యసనాల చేత బంధించబడి ఉన్నావా? ధనాశ అనే మోహము చేత నువ్వు బంధించబడి ఉన్నావా? నువ్వు దేని చేత బంధించబడి ఉన్నప్పటికి కూడా నా యేసు నిన్ను పిలుస్తున్నాడు, నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ గల దేవుని తట్టు తిరిగి, అయ్యా నా జీవితం ముగించబడిపోయింది అనుకుంటున్నా, నన్ను బాగు చేసేవాడు ఎవడం లేడు, ఒకసారి నన్ను కనికరించి నా జీవితాన్ని బాగు చేయనాయనా అని నువ్వు ఒకవేళ విరిగి నేను హృదయంతో ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను దర్శిస్తాడమ్మా. ఆయన నీ బ్రతుకును బాగు చేస్తాడు. నీ బ్రతుకును బాగు చేయలేని దేవుడు నా దేవుడు కాదు. నీ బ్రతుకును దిద్దలేని దేవుడు నా దేవుడు కాదు. నీ బ్రతుకును సరిచేయలేని దేవుడు నా దేవుడు కాదు.
కానీ నిన్ను ప్రకటిస్తున్న దేవుని యందు నువ్వు విశ్వాసాన్ని ఉంచగలిగితే, నిన్ను ప్రకటిస్తున్న దేవుని తట్టు నువ్వు తిరిగి అయా నీ ప్రేమ చేత నన్ను నింపయ్యా, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరయ్యా, నీవే నన్ను ప్రేమించి నీ ప్రేమ చేత నన్ను నింపయ్యా, నన్ను ప్రేమిస్తున్నావని నేను అర్థం చేసుకునేటట్లుగా నా పాషాణ హృదయాన్ని మార్చయ్యా, నాకు తోడుగా ఉండయ్యా అని ఈ దేవుని సన్నిధిలో నువ్వు విలపించగలిగితే ఇప్పుడే ఈ దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఇప్పుడే ఈ దేవుడు నిన్ను నీ పాప శాప జీవితం నుంచి ఆయన నీకు విడుదల ఇస్తాడు. సమరస్త్రీ కూడా అనుకుంది, ఇక నేను బ్రతుకాలమంతా కూడా ఎబిచారిగానే నేను బ్రతకాలి, నేను బ్రతుకాలమంతా కూడా పాపం కట్ల చేతనే నేను బ్రతకాలి, ఇక నా బ్రతుకు మారదు, ఇక నా జీవితం మారదు అని అనుకుంది. కానీ యేసయ్య చెప్పిన మాటలు ఎందు విశ్వాసాన్ని ఉంచింది. నేను ఇచ్చు శివ జలాన్ని త్రాగువాడు ఎన్నడూ దప్పికగోరుడు అనేటువంటి ఆ మాటలను ఆ సమరస్త్రీ విశ్వసించింది. తన హృదయంలో యేసును సొంత రక్షకునిగా అంగీకరించింది. తనకున్న పాప బంధకాల నుంచి బయటపడగలిగింది. ఊరు జనాంగాన్ని యేసయ్య దగ్గరికి నడిపించగలిగింది. నీ హృదయంలో ఉన్న పాప బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలి అనంటే, వ్యభిచారపు తలంపుల నుంచి, వ్యభిచారపు ఆలోచనల నుంచి నువ్వు విడుదల పొందాలి అనంటే, యేసయ్య ప్రేమకు నీ హృదయంలో చోటివు, యేసయ్య ప్రేమకు నీ మనసులో చోటివు, నీ తలంపుల్లో వస్తున్నటువంటి వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు ఆ యొక్క తలంపులను, ఆ యొక్క ఆలోచనలను నా దేవుడు తొలగించి ఆయనను పవిత్రపరిచి అనేకులకు నేను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఆయన ప్రేమ నీకున్న పాప శాప బంధకాల నుంచి విడిపించబోతుంది. ఇక నా బ్రతుకు బాగుపడదని చెప్పి అవిశ్వాసాన్ని కలిగి ఉండమాక, విశ్వాసాన్ని కలిగి నా బ్రతుకును బాగు చేయమని చెప్పి ఏసుతట్టు తిరుగు. ఆయన ప్రేమ నిన్ను బాగు చేస్తుంది, ఆయన ప్రేమ నీ హృదయాన్ని నింపుతుంది, అనేకులను ఏసుతట్టు తిరిగేటట్లుగా చేస్తుంది. మళ్ళా సమరస్త్రీ తన బ్రతుకాలం అంతా కూడా ఆ ప్రేమను అనేక మందికి పంచిపెట్టింది, యేసు వైపు త్రిప్పింది. ఆమె పాపం చేయకుండానే పవిత్రాలుగా ఆమె బ్రతికి ప్రభువుకు సాక్షిగా తన జీవితాన్ని జీవించింది. కనుక నీకు ఏ విధమైనటువంటి బంధకాలం ఉన్నప్పటికీ ఆ బంధకాలం నుంచి విడిపించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమమయుడైన దేవుడై ఉన్నాడు. నువ్వెంత కఠినాతుడు అయినప్పటికీ, నువ్వెంత నువ్వు నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వెంత అవిశ్వాసిగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమ నీ బ్రతుకును మార్చాలని కోరుకుంటుంది. నీ బ్రతుకును దర్శించి నీ బ్రతుకులో విప్లవాత్మైన మార్పు తీసుకురావాలని కోరుకుంటుంది. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావు నాకు తెలియదు, ఈ మాటలు వింటున్నావు నీ జీవితంలో. కాబట్టి నీకు ఉన్నటువంటి ప్రతి బంధకము నుంచి విడుదల పొందేటట్లుగా అయా నీ ప్రేమ చేత నన్ను తాకయ్యా, నీ ప్రేమ చేత నన్ను సంధించయ్యా, నన్ను తోడుగా ఉంటే నాలో ప్రేమ పుడుతున్నాయా, నాకు కీడు చేసేవాడిని, నన్ను అవమానపరిచిన వాడిని, నన్ను గాయపరిచిన వాడిని క్షమించగలుగుతానయ్యా, ఒక నూతన జీవితాన్ని జీవించగలుగుతానయ్యా, నాకు తోడయుండి నీ ప్రేమ చేత నన్ను నింపయ్యా అని నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోగలవా. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో యేసయ్యకి నా యొక్క హృదయంలో చోటిచ్చినప్పుడు నా ఇంటి వారిని ప్రేమించడం యేసయ్య నాకు నేర్పాడు, నా తల్లిదండ్రులను ప్రేమించడం నాకు నేర్పాడు, నా సోదరులను ప్రేమించడం ఆయన నాకు నేర్పాడు. కనుక యేసు గొప్ప ప్రేమై ఉన్నాడు, ఆయన గొప్ప ప్రేమై ఉన్నాడు. ఈ లోకానికి ఏం కావాలంటే నిజమైన ప్రేమ కావాలి. ఆ నిజమైన ప్రేమ యేసు అధ్యయనం దొరుకుతుంది. యేసు దగ్గరికి రండి, ఆయన మీకు తోడయుండి ఆయన మీలో ప్రేమను పుట్టిస్తాడు. మీరు ఎవరినైతే ప్రేమించలేకపోతున్నారో వాళ్ళు ప్రేమించగలిగేటట్లుగా నా యేసయ్య చేస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆయన మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. కనుక నువ్వు ఎలాంటి వాడమైనప్పటికీ మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీ జీవితాలను ఆయన నూతనపరుస్తాడు, నూతనమైనటువంటి మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారి జీవితాల్లో ప్రేమ అనేది కుట్టొచ్చినట్లుగా కనపడుతుంది. వారికి ఆ మాటల్లో, వారికి క్రియలలో, వారికి చేతల్లో ఆ ప్రేమను, దైవికమైన ప్రేమను ఇతరులు చూడగలుగుతారు, ఆ మార్పును ఇతరులు గమనించగలుగుతారు. ఆ క్షమించే గుణాన్ని ఈ దేవుడు తోడై ఉంటే తప్ప ఎంతగా ప్రేమించలేడని ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. అతి కృపా భాగ్యము దేవుడు మీ అందరికీ దయచేయనిగాక. మీరు ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపడేటట్లుగా ఈ అంచికాలంలో ఆయన ప్రేమ చేత మీరు నింపబడుదురుగాక, ఆయన ప్రేమను అనేక మందికి పంచుదురుగాక. ఈ దేవుడు మీకు తోడయుండి మీ హృదయంలో ప్రేమను పుట్టించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభువు నీ వాక్యాన్ని విన్నారో నాయన, వారందరినీ కూడా మీరు దర్శించమని నా తండ్రి. అయా నా ప్రభువా, నేను వారందరి హృదయాల్లో ప్రేమ చేత నింపమని నాయన. వారిలో ఉన్న ద్వేషాన్ని నాయన, నాయన దోషణను తొలగించమని. అయా క్షమించగలిగిన మనస్సును, ఆదరించగలిగిన మనస్సును, ప్రేమించగలిగిన మనస్సును,
పుట్టించమని, అక్కడ కొరకే సిద్ధపరచమని, నూతనమైన మార్గాలను బిడ్డలకు దయచేయమని, వాళ్ళ నూతనమైన బ్రతుకులు దయచేయమని, ఎంతమంది రోగులైతే ఉన్నారు వారందరినీ స్వస్థపరచమని, ఎంతమంది కుటుంబాల్లో ప్రేమ అయితే లేదో ఆ ప్రేమ చేతమని నింపమని, మీరే తోడయుండి నా ప్రభా, నీ బిడ్డలను వర్ధిల్లా చేయమని, నీ గొప్ప ప్రేమకు పాత్రులుగా వారిని మార్చమని, మలచమని, నీ రూపంలోకి దిద్దమని, మీరు ఆకడ కొరకే వారిని సిద్ధపరచమని, యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. అలాగే నేను ప్రతి నెల 28వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 29వ తారీఖు ఉదయం 6 గంటల వరకు కంకటావ గ్రామంలో క్రీస్తు ఆవాస ప్రార్థన మందిలో జరుగుతున్న 24 గంటల ప్రార్థన విరామం లేని ప్రార్థనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆ యొక్క మీకు సమస్యల కొరకు, మీ రోగాల కొరకు, మీకున్నటువంటి ఇబ్బందుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనా గుడికలో పాల్పంపులు పొందినటువంటి వారి అనేకమైన బిడ్డలకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తున్నాడు, విడుదల లేని వారికి విడుదలనిస్తున్నాడు, శాపగ్రస్తమైన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు, మారుమనసు లేని వారికి మారుమనసు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. కనుక మిమ్మలను, మీ కుటుంబాలను ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికకు ఆహ్వానిస్తున్నాం. మీరు బలమైన ప్రార్థనా పరులుగా మార్చబడుతురుగాక, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందరుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.